ఎడారి వంటి జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకున్నామండి. Thank you.
నిన్ను నెనుకునే దేవుడు అండి. ఈరోజు దేవుని సన్నిధిలో మీరు అల్పముగా ఉండొచ్చేమో, అల్పులుగా కనబడచ్చేమో, నాకు చాత కాదనుకున్న పరిస్థితులు ఉన్నారేమో, కానీ దేవుడు ఆ రోజు గిద్యోని పిలుస్తున్నట్టు పరాక్రమము కలిగిన బలాధ్యుడా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు. నిన్ను నీవు చిన్న చూపు చూసుకుంటున్నానేమో, కానీ దేవుని దృష్టి ఎదుట వేరుగా ఉంది. పరాక్రమం కలిగిన బలాధ్యుడా అని నేను పిలుస్తున్నానండి. దిస్ ఈజ్ డిఫరెంట్ థింగ్. దిస్ ఈజ్ యు స్ట్రాంగ్. దిస్ ఈజ్ యు యాజ్ అన్ ఓవర్కమర్. దిస్ ఈజ్ యు విక్టోరియస్. దేవుడు చూసినట్టు మీరు చూసుకోగలుగుతారా? మీ దృష్టిని మార్చుకోగలుగుతారా? నేను ఎంతసేపు బలహీనుణ్ణి, జ్ఞానము లేనివాడిని అనుకోవడం కాదు, నా దేవుని దృష్టిలో నేను ఏ రీతిగా ఉన్నాను ఆ రీతిగా చూసుకుంటాను. యు ఆర్ ప్రెషియస్ ఇన్ గాడ్స్ ఐస్. నువ్వు ఎంతో విలువైన వ్యక్తివి దేవుని దృష్టిలో.
నడిపించబోతున్న దేవా నీకు వందనాలయ్యా. నీ ప్రణాళిక నాయడల ముగించేంత వరకు నీవు నా తోడుగుండి నన్ను నడిపించే దేవుడు అయ్యా. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను విడువని ఎడబాయిని దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అదే సమయంలో మనమందరము ఒకరి వైపు ఒకరు తిరిగి, స్త్రీలు పురుషులు భార్య భర్తలు అయితే పర్వాలేదండి, వారి హస్తాలు పట్టుకొని మొదటిగా వారి నిమిత్తమై ప్రార్థన